Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. Manu 10th Maths lo bhaganga coordinate geometry ane topic ni discuss chestunna kada. Already ee chapter lo 3 points ni upload cheyadam jarigindi. Vaatilo manu ee chapter ki sambandhinchina konni important concepts ni alage example problems alage do this try this lo unna problems alage exercise number 7.1 varaku unna anni problems ni detail ga discuss cheyadam jarigindi. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 4 లో భాగంగా మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అలాగే డూ దీస్ ట్రై దీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో నియర్లీ 10 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు అన్నమాట. ఎందుకంటే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే అన్ని కాన్సెప్ట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అవి ఏంటంటే మనం సెక్షన్ ఫార్ములా గురించి, ఎందుకంటే ఈ సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని మనకి ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మిడ్ పాయింట్ ఫార్ములా అలాగే సెంట్రాయిడ్ ఫార్ములా, ఈ మూడింటి గురించి ఈ పార్ట్ 4 లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి సెక్షన్ ఫార్ములా. అసలు వాట్ ఈజ్ మెంట్ బై సెక్షన్ ఫార్ములా అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే రేషియో అనే పదం వచ్చినట్లయితే అప్పుడు మనం సెక్షన్ ఫార్మ్ లో ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏపి అనే లైన్ సెగ్మెంట్ ఉంది, దీంట్లో మిడిల్ లో ఎక్కడో ఒక చోట సమ్ పి అనే పాయింట్ ఉంది అనుకుందాం. ఈ పి అనే పాయింట్ ఈ ఏపి లైన్ సెగ్మెంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏ ఫార్ములాను ఉపయోగించాల్సి వస్తుంది అనమాట, ఈ సెక్షన్ ఫార్ములాను ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే ఇదే క్వశ్చన్ మరోలా అడగచ్చు అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడే మనకి ఏ యొక్క కోఆర్డినేట్స్ బి యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చేస్తారు, మనం పి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది ఒక కేసు. అలా కాకుండా ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ ఇచ్చేసి పి కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేసి ఆ పి అనే పాయింట్ ఏపీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగినప్పుడు కూడా మనం ఈ సెక్షన్ ఫార్ములాను ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క కోఆర్డినేట్ x1 y1 అనుకుందాం, అలాగే బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2 అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ ఏపీని m1:m2 రేషియోలో డివైడ్ చేసినట్లయితే, ఇక్కడ రేషియో ఏంటనమాట m1:m2 రేషియోలో డివైడ్ చేసినట్లయితే, అప్పుడు పి x, y అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే m1 x2 + m2 x1 / m1 + m2, ఇది x కోఆర్డినేట్ ని, అలాగే m1 y2 + m2 y1 / m1 + m2, ఇది y కోఆర్డినేట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకి పి యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మనకి అంటే ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలి, 2 పాయింట్స్ ఇవ్వాలి, అలాగే రేషియో ఇచ్చినప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం. అలాగే ఈ 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని పి సమ్ ఇంకొక పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగినప్పుడు కూడా ఇదే ఫార్ములా. అప్పుడు ఏం చేస్తాం, దీంట్లో ఇచ్చిన పాయింట్ ని అలాగే మిగిలిన 2 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, మనం m1:m2 రేషియో అని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అట్లాగే 2 పాయింట్స్ ఇచ్చి ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ ని ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అలాగే వై యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేయడానికి మనం ఈ సెక్షన్ ఫార్ములాను ఉపయోగిస్తాం. కాబట్టి ఈ ఫార్ములాని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ మనకి ఈ టాపిక్ మీద ఉందన్నమాట. ఓకే, ఒకసారి మనం కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 10 లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 అండ్ 8, 5 ఇన్ ద రేషియో 3:1. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ ఏంటంటే 4, -3 అండ్ 8, 5. అలాగే ఒక రేషియో కూడా ఇచ్చారు, అంటే 3:1 రేషియో. అంటే ఈ రెండింటినీ లైన్ మనం జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ 3:1 రేషియో డివైడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
let the required point be, let the required అంటే మనకు కావాల్సిన పాయింట్ ని సమ్ p x comma y అనుకున్నాం required point be x comma p x comma y మనం p x comma y ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏంటది m1 x2 plus m2 x1 by m1 plus m2 next m1 y2 plus m2 y1 by m1 plus m2 మనం ఈ ఫార్ములా ఉపయోగించి కావాల్సిన ఆన్సర్ రాబట్టొచ్చు అన్నమాట ఇక్కడ m1 m2 అంటే ఇక్కడ m1 అంటే 3 గా తీసుకుంటాం m2 అంటే 1 గా తీసుకుంటాం నెక్స్ట్ ఈ రెండు పాయింట్స్ ఫస్ట్ ది ఇది x1 y1 అనుకుంటాం దీన్ని మనం x2 y2 అనుకుంటాం ఇవి తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు m1 m1 ప్లేస్ లో మనం ఏమైంది 3 ఇంటూ x2 అంటే 8 ప్లస్ m2 అంటే 1 కదా x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 1 కామా m1 అంటే 3 ఇంటూ ఇక్కడ మనకి y2 అంటే 5 ప్లస్ m2 అంటే 1 ఇంటూ y1 అంటే మైనస్ 3 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 1 మనం కేర్ఫుల్ గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం సింప్లిఫికేషన్ చేయడం పెద్ద ఈజీ ఫస్ట్ కష్టం ఏమీ కాదనమాట ఓకే 8 3s are 24 ప్లస్ 4 1s are 4 బై 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది కదా 3 5s are 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1s are 3 బై 4 అవుతుంది ఓకే ఇప్పుడు మనం ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి 24 ప్లస్ 4 ఎంత అవుతుంది 28 బై 4 అలాగే 15 నుంచి 3 మైనస్ చేస్తే 12 బై 4 ఇప్పుడు మనకి ఇది డినామినేటర్ న్యూమరేటర్ లో కట్ అయితే కట్ చేస్తాం 7 టైమ్స్ పోతుంది అలాగే ఇది 3 టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది 7 కామా 3 దేర్ఫోర్ px కామా y అంటే మనకు కావాల్సిన ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అన్నమాట 7 కామా 3 అవుతుందన్నమాట ఈ విధంగా మనం రెండు పాయింట్స్ ఇచ్చి ఆ టూ పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని సమ్ p అనే పాయింట్ సమ్ ఏదో రేషియోలో డివైడ్ చేసినట్లయితే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఓకే మిడ్ పాయింట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏపి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది దీని యొక్క ఎంత 8 సెంటీమీటర్స్ అనుకుందాం అప్పుడు మనకి 4.4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఏ నుంచి ఒక పాయింట్ పి అనే పాయింట్ ని మనం లొకేట్ చేసినట్లయితే ఇది ఎక్కడ ఉంటుంది కరెక్ట్ గా ఏబికి మధ్యలో ఉంటుంది కదా దిస్ ఈజ్ కాల్ ఎందుకంటే ఇక్కడ మనకి ఏ నుంచి పీకి 4 సెంటీమీటర్స్ యూనిట్స్ ఉంటే అలాగే బి నుంచి పీకి కూడా 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంటే పి ఎక్కడ ఉందన్నమాట మిడిల్ లో ఉంది కాబట్టి పి ఈజ్ కాల్డ్ మిడ్ పాయింట్ అంటే ఇక్కడ మనకి దీనే రేషియోగా తీసుకున్నాం అనుకోండి ఈ పి అనే పాయింట్ ఏని బిని అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది 4:4 రేషియోలో డివైడ్ చేస్తుంది ఎగ్జాంపుల్ అనుకుందాం మనం రేషియోని సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా అంటే రెండిట్లోని 4 టేబుల్ 1 టైం పోతుంది అంటే మనకి ఈ పి అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం మిడ్ పాయింట్ ఆ లైన్ సెగ్మెంట్ ని 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది ఇందాక మనం రేషియో అనగానే ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా పి ఎక్స్ కామా వై ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ నెక్స్ట్ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇది కదా ఫార్ములా మనం పిని పి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకి రేషియో తెలుసు ఈ పి అనే పాయింట్ ఏపి లైన్ సెగ్మెంట్ ని 1:1 రేషియోలో అంటే ఇక్కడ ఎం వన్ ప్లేస్ లో 1 ఎం టూ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 1 ఇంటూ ఎక్స్ టూ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ వన్ బై 1 ప్లస్ 1 1 ఇంటూ వై టూ ప్లస్ 1 ఇంటూ వై 1 బై 1 ప్లస్ 1 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏం మారుతుంది 1 ఇంటూ ఎక్స్ టూ అంటే ఎక్స్ టూ అంటే 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ వన్ బై టూ 1 ప్లస్ 1 2 అవుతుంది కదా ఇక్కడ వై టూ ప్లస్ వై 1 బై 2
దీన్ని మనం ఆర్డర్ లో రాసుకున్నట్లయితే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామన్ వై వన్ ప్లస్ వై టూ బై టూ. ఇది ఏమవుతుంది అనమాట, ఒక లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అంటే టూ పాయింట్స్ ఇచ్చి ఆ టూ పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటనమాట, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. దిస్ ఈజ్ కాల్డ్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్ త్రీ కామా జీరో అండ్ మైనస్ వన్ కామా ఫోర్. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే త్రీ కామా జీరో అండ్ మైనస్ వన్ కామా ఫోర్. వీటిని ఏమనుకుంటాం, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. దిస్ ఈక్వల్ టు ఎక్స్ వన్ అంటే త్రీ కదా, త్రీ ప్లస్ ఎక్స్ టూ అంటే మైనస్ వన్ బై టూ కామా వై వన్ మీన్స్ జీరో ప్లస్ వై టూ మీన్స్ ఫోర్ బై టూ. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, సబ్ట్రాక్ట్ చేస్తే త్రీ లోంచి వన్ మైనస్ చేస్తే టూ బై టూ, జీరో ప్లస్ ఫోర్ అంటే ఫోర్ బై టూ. టూ టేబుల్ టూలో వన్ టైం, టూ టేబుల్ ఫోర్ లో టూ టైమ్స్ అంటే వన్ కామా టూ. దేర్ఫోర్ మనకి ఇచ్చిన పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయన్నమా, వన్ కామా టూ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్ డూ దిస్, ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ త్రీ కామా ఫైవ్ అంటే ఎయిట్ కామా టెన్ ఇనీషియల్ ఇంటర్నల్లీ. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, ఇంటర్నల్ గా అంటే ఇక్కడ ఏ బి అనే లైన్ సెగ్మెంట్ కి పి ఎక్కడ తీసుకున్నాం మనం, ఇంటర్నల్ గా తీసుకున్నాం. మనం ఎక్స్టర్నల్ గా కూడా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ సెగ్మెంట్ ఇలా పొడిగించాం, పి ఇక్కడ ఉంది అనుకున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పి ఇక్కడ లేదు, ఓకే బయట వైపు ఉంది. ఇప్పుడు ఏపీని ఈ పి అనే పాయింట్ ఎక్స్టర్నల్ నే డివైడ్ చేస్తుంది, ఎందుకంటే ఆ ఏపీ లైన్ సెగ్మెంట్ కి పి అనే పాయింట్ అవుట్ సైడ్ ఉంది ఎక్స్టర్నల్లీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ మనం ఫోర్ సెంటీమీటర్స్ అనుకుందాం, దీని నుంచి దీనికి ఉన్న లెంత్ టూ సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు పి అనే పాయింట్ ఏపీ లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేసిన అడిగితే ఏం చెప్పాలి, అంటే మనకి ఏ నుంచి పికి ఉన్న డిస్టెన్స్ కి బి నుంచి పికి ఉన్న డిస్టెన్స్ కి మనం రేషియో తీసుకోవాలి, అదే రేషియో అవుతుంది. ఏ నుంచి పీకి ఫోర్ ప్లస్ టూ ఎంత అవుతుంది, సిక్స్ అవుతుంది. అలాగే బి నుంచి పీకి టూ అవుతుంది, టూ టేబుల్ కట్ చేస్తే త్రీ టైమ్స్ వన్. అంటే ఇది పి అనే పాయింట్ ఏపీ లైన్ సెగ్మెంట్ ని త్రీ ఇస్ టు వన్ రేషియోలో ఎక్స్టర్నల్లీ డివైడ్ చేస్తుంది. మనకి ఎక్స్టర్నల్లీ అనే పదం వచ్చినప్పుడు ఫార్ములాలో మిడిల్ లో మనం మైనస్ ఉపయోగిస్తాం. ఎలా అంటే ఎం వన్ ఎక్స్ టూ మైనస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ మైనస్ ఎం టూ, ఎం టూ వై వన్ సారీ ఎం వన్ వై టూ మైనస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ మైనస్ ఎం టూ అనే ఫార్ములా ఉపయోగిస్తాం. సాధారణంగా ఇది ఎక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో లేదు, ఎక్స్టర్నల్లీ అనే పదం వచ్చినప్పుడు ఫార్ములాలో మైనస్ ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ మనకి ఇంటర్నల్లీ అనే పదం వాడాడు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, టూ పాయింట్స్ ఇచ్చారు, త్రీ కామా ఫైవ్ అండ్ ఎయిట్ కామా టెన్. రేషియో ఏమి ఇచ్చారు, టూ ఈస్ టు త్రీ. వీటిని ఏమనుకుంటాం మనం, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ, ఇది ఎం వన్ ఎం టూ. ఇప్పుడు మనకి కావాల్సిన పాయింట్ ని సమ్ పి ఎక్స్ కామా వై అనుకుందాం. లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ బి పి ఎక్స్ కామా వై. ఇప్పుడు మనం పి ఎక్స్ కామా వై ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా నేర్చుకున్నాం మనం, ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఓకే, వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎం వన్ అంటే ఇక్కడ మనకి టూ ఇంటూ ఎక్స్ టూ అంటే ఎయిట్ కదా, ప్లస్ ఎం టూ మీన్స్ త్రీ ఇంటూ ఎక్స్ వన్ అంటే త్రీ బై టూ ప్లస్ త్రీ. నెక్స్ట్ టూ ఇంటూ టెన్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ బై టూ ప్లస్ త్రీ. దిస్ ఈక్వల్ టు టూ ఎయిట్ ఆర్ సిక్స్టీన్, త్రీ త్రీ ఆర్ నైన్ బై టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్.
2 10s are 20, 3 5s are 15, by 2 plus 3 and 5. This is equal to 16 plus 9 and 25 by 5, comma 35 by 5. 5 table 5 times, 5 table 7 times, and 5 comma 7. And ekkada aa point yokka coordinates em avutayi anamata 5 comma 7 avutayi. Okay, next second one. Find the midpoint of the line segment joining the points 2 comma 7 and 12 comma minus 7. Ikkada ichina points enti 2 comma 7 and 12 comma minus 7. Ikkada manam em find out cheyali, మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ ఏమనుకుంటాం, వీటిని ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ అనుకుంటాం. మనం ఆల్రెడీ మిడ్ పాయింట్ ఫార్ములా చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే, మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. ఇప్పుడు వాల్యుయేషన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ వన్ అంటే టూ ప్లస్ ఎక్స్ టూ అంటే 12 బై 2 కామా నెక్స్ట్ బై 1 అంటే 7 ప్లస్ బై 2 అంటే మైనస్ 7 బై 2. సింప్లిఫై చేసినట్లయితే 2 ప్లస్ 7 14 బై 2 కామా ఒకటి ప్లస్ తో మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, ప్లస్ 7 మైనస్ 7 ఎంత అవుతుంది 0 బై 2 అవుతుంది. ఓకే, 2 టేబుల్ 14 లో 7 టైమ్స్ కట్ అవుతుంది కదా, 7 కామా 0 బై ఎనిథింగ్ కి 0, కాబట్టి మిడ్ పాయింట్ ఏమవుతుంది అనమాట 7 కామా 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దీన్ని బేస్ చేసుకుని 1 మార్క్ క్వశ్చన్స్ అడగొచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. అసలు వాట్ ఈస్ మెంట్ బై ఏ సెంట్రాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబిసి. ఫస్ట్ మనం సెంట్రాయిడ్ గురించి చెప్పుకునే ముందు మీడియన్ గురించి చెప్పుకోవాలి. అసలు ట్రయాంగిల్ లో మీడియన్ అంటే ఏమిటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కి మిడ్ పాయింట్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ డి అనేది బీసీ యొక్క మిడ్ పాయింట్ అనుకుందాం, అప్పుడు థర్డ్ వెర్టెక్స్ ఏంటి ఈ ఏని ఈ మిడ్ పాయింట్ తో జాయిన్ చేయగా వచ్చే ఆ లైన్ సెగ్మెంట్ మనం మిడ్ పాయింట్ మీడియన్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏడి అనేది ఏంటి అనమాట, మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఏంటి, మనకి ఒక ట్రయాంగిల్ యొక్క వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ అంట. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద వెర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్. ఓకే, ఇట్లాంటివి మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 3 వెర్టిసెస్ ఉన్నాయి కదా, కాబట్టి 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. అంటే బి నుంచి, అంటే ఏసి యొక్క మిడ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనుకుందాం, అప్పుడు బి ఒక మీడియన్ అవుతుంది. నెక్స్ట్ ఏబి యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ అనుకుందాం, అప్పుడు సిఎఫ్ అనేది కూడా ఒక మీడియన్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక ట్రయాంగిల్ లో మాక్సిమం మనం 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు అనమాట. మనం ఏ ట్రయాంగిల్ అయినా సరే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ నేర్చుకున్నాం కదా, ఈక్విలేటరల్, ఐసోసెలస్, స్కేలన్ ట్రయాంగిల్, అలాగే యాంగిల్స్ పరంగా రైట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, అబ్టూస్ యాంగిల్, ఏ ట్రయాంగిల్ లో అయినా సరే మనం ఈ 3 మీడియన్స్ అనేవి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి అనమాట. కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటి, ఒకే పాయింట్ వద్ద మీట్ అయ్యే లైన్స్ అనమాట. ఇట్లా మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యే లైన్స్ మనం కాన్కరెంట్ లైన్స్ అంటాం, దీనేమో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ లో మీడియన్స్ అనేవి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి, ఈ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ని మనం ఏమంటాం అంటే సెంట్రాయిడ్, దీన్ని జి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మనం సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డెఫినేషన్ ఎట్లా చెప్పొచ్చు అనమాట, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ కూడా అనొచ్చు మనం. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్, లేకపోతే ద కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. ఓకే, సెంట్రాయిడ్ మనం జి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం జి యొక్క కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం, దీని యొక్క కోఆర్డినేట్స్, అలాగే బి వెర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ టూ వై టూ అనుకుందాం, అలాగే సి వెర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ త్రీ వై త్రీ అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం జీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమి ఉపయోగిస్తాం అనమాట, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కమా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ. ఇది మనం సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా అనమాట. దీన్నే షార్ట్కట్ ఎలా కూడా రాస్తారనమాట, ఏంటనమాట, సిగ్మా ఎక్స్
by 3, comma, sigma y by 3. And then another sigma t sum of, this is a Greek letter, right? Sum of x coordinates by 3, sum of y coordinates by 3. Okay, this formula is used to answer the problems. So, we have to do this. We have to do this important bit. We have to do this. This centroid prati median ni kuda 2:1 ratio lo divide chestundi ee vishayanni gurtu pettukovali anamata ante ee centroid anedi ad ni 2:1 ratio lo divide chestundi alage b ni 2:1 ratio lo divide chestundi alage cf ni kuda 2:1 ratio lo divide chestundi deeni meeda manaku 1 mark question adagadaniki avakasam undanamata kabatti deeni gurtinchukovadaniki prayatninchandi okay ippudu example 12 solve cheddam. Find the centroid of the triangle whose vertices are 3, -5, -7, -4, and 10, -2. Okay, then we solve each other. It will make each points in 3, -5, -7, 4, 10, -2. At last, centroid find out this number 3 points also more take our T. We can even put down x1, y1, x2, y2. x3, y3 అనుకున్నట్లయితే మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి సెంట్రాయిడ్ మనం దీని g అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా ఫార్ములా ఏంటి మనకి x1 + x2 + x3 / 3, y1 + y2 + y3 / 3 అవుతుందన్నమాట ఓకే ఇప్పుడు మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x1 అంటే 3 + x2 అంటే -7 + x3 అంటే 10 / 3 comma y1 means -5 + y2 means 4 + y3 means -2 / 3 దీని సింప్లిఫై చేసినట్లయితే మనం ఒకే సైన్ను ఫస్ట్ యాడ్ చేయాలి 3 10 ను ఒకే సైన్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 13 + మైనస్ నెంబర్ ఒకటే ఉంది -7 / 3 ఇక్కడ మనకి మైనస్ నంబర్స్ రెండు ఉన్నాయి కాబట్టి వాటిని యాడ్ చేస్తాం -5 - -2 ఎంత అవుతుంది -7 ప్లస్ నంబర్ ఒకటే ఉంది /4 / 3 మనకి డిఫరెంట్ సైన్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం కదా 13 లో 7 మైనస్ చేస్తే 6 / 3 అలాగే 7 లోంచి 4 మైనస్ చేస్తే 3 లార్జెస్ట్ నంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి -3 / 3 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ 3 టేబుల్ 3 లో 1 టైం అంటే ఇక్కడ 2, -1 అనేది ఇచ్చిన పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ డూ దిస్ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వెర్టిసెస్ ఆర్ -4, -6, -2, -2, and -5 ఓకే ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటి మనకి -4, -6, -3, -5 ఫస్ట్ మనం వీటిని ఏమనుకుందాం x1 y1 x2 y2 x3 y3 మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి g ఫార్ములా ఏంటి మనకి x1 + x2 + x3 / 3 కామా y1 + y2 + y3 / 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x1 అంటే -4 x2 అంటే 2 x3 అంటే 2 / 3 y1 means 6 + y2 means -3 + y3 means 5 / 3 ఒకే సంఖ్యను యాడ్ చేసినట్లయితే ఇక్కడ నెగటివ్ నెంబర్ ఒకటే ఉంది -4 పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి యాడ్ చేస్తే +4 / 3 ఇక్కడ ప్లస్ నెంబర్స్ 2 ఉన్నాయి 6 + 5 11 -3 / 3 this equal to ఒకటి ప్లస్ ఒక మైనస్ ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా 4 - 4 0 / 3 11 - 3 అంటే 8 / 3 0 / anything is 0 మరి 3 టేబుల్ 8 లో పోదు కాబట్టి అలానే ఉంచేస్తాం అంటే 8 / 3 అంటే 0, 8 / 3 అనేది ఇచ్చిన ఆ పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ట్రై దిస్ ద పాయింట్స్ 2, 3 x, y 3, -2 are vertices of a triangle. If the centroid of this triangle is origin, find x, y. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఏంటంటే 2, 3, x, y and 3, -2.
దీని యొక్క సెంట్రాయిడ్ ఆరిజిన్ అయితే, మనకు ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ తెలుసు కదా, 0, 0 అయినట్లయితే మనం ఎక్స్ వై వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం వీటిని ఏమనుకుంటాం, ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, ఎక్స్ త్రీ వై త్రీ అనుకున్నట్లయితే, యాక్చువల్లీ మనం జీన్ ఫైండ్ అవుట్ చేయడానికి, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ. ఓకే, దీని వాల్యూ మనకి ఇచ్చేసారు, సెంట్రాయిడ్ ఎంత, 0, 0 అని ఇచ్చేసారు. అయితే మనం ఒక సెకండ్ కోఆర్డినేట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అనమాట. ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ప్లస్ ఎక్స్ టూ అంటే ఎక్స్ ప్లస్ 3 బై 3 కమా వై అంటే 3 ప్లస్ వై ప్లస్ మైనస్ 2 బై 3 ఈక్వల్ టు 0, 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ ఉంది ప్లస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది, 5 బై 3. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ ప్లస్ 3 మైనస్ 2 ఏమవుతుంది, 1 అవుతుంది, అంటే ప్లస్ 1 బై 3 ఈక్వల్ టు 0, 0. దీని ఎందుకంటే మనం సింప్లిఫై చేయలేం కదా. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలాగే వై కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ 5 బై 3 ఈక్వల్ టు 0 అవుతుంది, అలాగే వై ప్లస్ 1 బై 3 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, ఆర్ నెక్స్ట్ కి వెళ్తే 0 ని మల్టిప్లై చేస్తుంది, 0 ఇంటూ ఎనిథింగ్ ఈజ్ 0 కదా, అంటే 3 0 సార్ 0 అయిపోతుంది. ఇప్పుడు 5 ని తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది, అలాగే ఇక్కడ వై ప్లస్ 1 ఈక్వల్ టు 3 0 సార్ 0, అప్పుడు వై ఈక్వల్ టు మైనస్ 1. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఎక్స్ కామా వై అంటే సెకండ్ కోఆర్డినేట్స్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటనమాట, మైనస్ 5 కామా మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ మైనస్ 4 కామా 6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్ ఏ మైనస్ 6 కామా 10 బి 3 కామా మైనస్ 8. ఓకే, ఇక్కడ మనకి ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, వీటి యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చేయారు మైనస్ 6 కామా 10 3 కామా మైనస్ 8, వీటి మధ్యలో ఎక్కడ ఒక పి అనే ఒక పాయింట్ ఉంది, దీని కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేసారు మైనస్ 4 కామా 6. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, ఇన్ వాట్ రేషియో అంటే ఈ పి అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నారా తెలియదు కాబట్టి దాన్ని ఎం వన్ ఇస్ టు ఎం టూ అనుకుందాం. ఎందుకంటే మనం ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా తెలుసు కదా. ఓకే, లెట్ ద రిక్వైర్డ్ రేషియో బి ఎం వన్ ఇస్ టు ఎం టూ. ఇప్పుడు మనకి ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో డివైడ్ చేసే పాయింట్ పి ఇక్కడ మనకి మైనస్ 4 కామా 6 అని ఇచ్చేసారు, కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయండి. యాక్చువల్ గా మనం ఏ ఫార్మ్ లో ఉపయోగిస్తాం, ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ, ఎం టూ వై వన్ సారీ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఎం వన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎం వన్ ఇంటూ ఎక్స్ టూ ఎంత, మనకి ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుంటాం కదా 3 ప్లస్ ఎం టూ ఇంటూ వై ఎక్స్ వన్ అంటే మైనస్ 6 బై ఎం వన్ ప్లస్ ఎం టూ, అలాగే ఎం వన్ వై టూ అంటే మైనస్ 8 ప్లస్ ఎం టూ వై వన్ అంటే 10 బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఓకే, ఇలా మనం ఫైండ్అవుట్ చేస్తే ఆ పాయింట్ ఏమవుతుంది, మైనస్ 4 కామా 6 అవుతుంది. ఎందుకంటే దాని కోఆర్డినేట్స్ తెలుసు కదా, అలా డివైడ్ చేస్తే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం, అంటే 3 ఇంటూ ఎం వన్ ఏమవుతుంది, 3 ఎం వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఎం టూ అవుతుంది బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఇక్కడ మనకి మైనస్ 8 ఎం వన్ ప్లస్ 10 ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎంతకు సమానం అవుతుంది, మైనస్ 4 కామా 6.
ఇప్పుడు వీటిని ఇంతకు మించి మనం సింప్లిఫై చేయలేము. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, టూ పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు వాటిలో ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, వై కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి మనకి 3m1 మైనస్ 6m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది. అట్ ద సేమ్ టైం మైనస్ 8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 6 అవుతుంది. వీటిని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన రేషియో వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ m1 ప్లస్ m2 డివైడ్ చేస్తుంది కాబట్టి rx లో అయితే మల్టిప్లై చేస్తుంది, అంటే 3m1 మైనస్ 6m2 ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం ఫస్ట్. ఓకే, దట్ ఇంప్లైజ్ ఇక్కడ ఏముంది మనకి ఎల్హెచ్ఎస్ లో 3m1 మైనస్ 6m2 ఈక్వల్ టు 4 మైనస్ 4 ఇంటూ m1 ఏమవుతుంది, మైనస్ 4m1, అలాగే మైనస్ 4 ఇంటూ m2 మైనస్ 4m2. ఇప్పుడు m1 టర్మ్స్ అన్నిటిని ఎల్హెచ్ఎస్ లోకి, m2 టర్మ్స్ అన్నిటిని rx లోకి తీసుకువెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 3m1 ఉంది, ఈ మైనస్ 4m1 ఎల్హెచ్ఎస్ లోకి వస్తే ప్లస్ 4m1 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ 4m2 ఉంది, ఈ మైనస్ 6m2 rx లోకి తీసుకెళ్తే ప్లస్ 6m2 అవుతుంది అన్నమాట. ఇవి రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 3 ప్లస్ 4 7m1 అవుతుంది. అలాగే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 6 లోంచి 4 మైనస్ చేస్తే 2m2 అవుతుంది. మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి m1 m2, m1 ఇస్ టు m2 అంటే ఏంటి, m1 బై m2. కాబట్టి ఈ m2ని ఇక్కడికి, అలాగే 7 rx లోకి తీసుకెళ్ళినట్లయితే m1 ఇక్కడ 2ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి lhs లోకి వస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ 2 ఉంది, ఈ 7 m1 మల్టిప్లై చేస్తుంది కాబట్టి rx లోకి వెళ్తే ఏముంది, డివైడ్ చేస్తుంది. ఏమైనా టేబుల్ పోతే కట్ చేస్తాం కానీ పోవట్లేదు కదా. అంటే m1 ఇస్ టు m2 ఈక్వల్ టు ఎంత అనమాట, 2 ఇస్ టు 7. ఒకవేళ మీరు దీన్ని కూడా మనం సింప్లిఫై చేసినా కూడా సేమ్ రేషియో వస్తుంది, మనకి ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకునే కోఆర్డినేట్ జామెట్రీలోంచి ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నించండి. ట్రైసెక్షనల్ పాయింట్, ట్రై అంటే పేర్లోనే ఉంది, సెక్షన్ ఫామ్ లో తెలుసు మనకి, సెక్షన్ అంటే డివైడ్ చేసేది, సమ్ రేషియోలో డివైడ్ చేసేది. ఇక్కడ ట్రై సెక్షన్ అంటే ఏంటి, 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేది అని అర్థం అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ లో కూడా ఇచ్చిన ద పాయింట్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెట్ టు బి ద సెక్షనల్ పాయింట్స్, అంటే ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏబి ఈ లైన్ సెగ్మెంట్ ని మనం 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మిడిల్ లో మనం 2 పాయింట్స్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ ఉంది, ఇక్కడ క్యూ అనే పాయింట్ ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, ఈ ఏపీ అనే లైన్ సెగ్మెంట్ 3 పార్ట్స్ అయింది, ట్రై సెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ 1 సెంటీమీటర్ అనుకుంటే ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది, ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ 3 పార్ట్స్ కూడా, ఆ 3 లైన్ సెగ్మెంట్స్ కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఏం అడుగుతారంటే ఈ ట్రై సెక్షనల్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటారు. అంటే మనం 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, పి క్యూ అండ్ లా యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సెక్షన్ ఫార్ములాను ఉపయోగిస్తాం ఇక్కడ కూడా. ఓకే, అయితే మరి రేషియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత, 1. అలాగే పి అనే పాయింట్ ఏపీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చూసుకోండి. ఇక్కడ ఏ నుంచి పి 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది, అంటే బి నుంచి పి 1 ప్లస్ 1 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. అంటే పి అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట, 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇచ్చిన 2 పాయింట్స్ ని x1y1 x2y2 అనుకుని m1 m2 ఈక్వల్ టు 1:2 అని తీసుకున్నట్లయితే, మనం సెక్షన్ ఫార్మ్ లో ఉపయోగించినట్లయితే మనకి పి యొక్క కోఆర్డినేట్స్ వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు మనకి క్యూ గురించి మాట్లాడదాం. ఈ ఏ నుంచి క్యూ కు ఉన్న డిస్టెన్స్ ఎంత, 1 ప్లస్ 1 అంటే 2 యూనిట్స్ ఇస్ టు క్యూ నుంచి బి కు ఉన్న డిస్టెన్స్ ఎంత, 1 యూనిట్. అంటే క్యూ అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట, 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ x1y1 x2y2 ఉన్నాయి, ఇక్కడ m1:m2 సెకండ్ కేసు ఎంత తీసుకుంటాం మనం, 2:1. అంటే సెక్షన్ ఫార్ములానే మనం 2
టైమ్స్ మనం యూజ్ చేసుకుంటాం, అప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ కేసులోనేమో m1:m2, 1:2 తీసుకుంటాం, అప్పుడు ఒక పాయింట్ వస్తుంది, అంటే p అనే పాయింట్ వస్తుంది. సెకండ్ కేసులో m1:m2, 2:1 తీసుకుంటాం, అప్పుడు మరొక పాయింట్ వస్తుంది, అదే మనకు కావాల్సిన ట్రై సెక్షనల్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మనం ఏ 2, -2 బి -7, -4 అనే పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని యొక్క ట్రై సెక్షనల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రై సెక్షనల్ అంటే చెప్పాం కదా ఇప్పుడే, మనం ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ని 1:2, 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ ని మనం ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటాం. ఓకే, ద పాయింట్స్ విచ్ డివైడ్ the line segment in the ratio 1:2 and 2:1 are called trisectional points. ఓకే, ఇప్పుడు మనం ఆ పాయింట్స్ ని 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, వాటిని పిఎక్స్ కామవై క్యూఎక్స్ కామవై అనుకుందాం. లెట్ ద పాయింట్స్ పి కామా క్యూ, ఇదంతా రాయకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా మనం దీని x1, y1, x2, y2 అనుకుని తీసుకుని m1:m2 తీసుకుని కేస్ వన్ లో ఫైండ్ అవుట్ చేసినా డైరెక్ట్ గా అయిపోతున్నాడు. ఇప్పుడు కేస్ వన్, ఇందులో మనకి ఏంటి 2, -2 బి -7, -4 m1:m2 ఎంత అవుతుంది మనకి, ఫస్ట్ ది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా, మనకి పీ ఫైండ్ అవుట్ చేయాలి. సెక్షన్ ఫార్మ్ ఏంటి, పి ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1:x2 + m2:x1 / m1+m2. నెక్స్ట్ m1 / m2 / m1+m2, ఈ ఫార్ములాని మనం 2 టైమ్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ అన్ని. m1 అంటే ఏంటి 1 × x2 అంటే -7 + m2 అంటే 2 × 2 x1 / 1+2. 1 × y2 మీన్స్ 4 + m2 అంటే 2 × y1 మీన్స్ -2 / 1+2. దిస్ ఈక్వల్ టు 1 × -7 ఏమవుతుంది, -7, 2 × 2 = 4 / 1+2 = 3 అవుతుంది. 4 × 1 = 4 + −-2 = 4 / 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 - ప్లస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, -3 వస్తుంది / 3, 4 - 4 = 0 / 3. 3 లో 3 1 టైం కట్ అవుతుంది, అంటే ఇక్కడ -1, 0 అంటే p యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అనమాట, -1, 0 అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కేస్ 2 లోకి వెళ్తాం. కేస్ 2, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఏం మారవు, ఏ బి అదే లైన్ సెగ్మెంట్ కదా, 2, -2 బి -7, 4 కాకపోతే ఇక్కడ m1:m2 ఎలా తీసుకుంటాం అనమాట, 2:1 గా తీసుకుంటాం. సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం, qx, y = ఒకసారి ఆల్రెడీ ఫార్ములా రాశారు కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ m1 అంటే 2 × x2 అంటే -7 ప్లస్ m2 1 × 2 / 2+1. నెక్స్ట్ సెకండ్ ది m1 అంటే ఇక్కడ ఎంత 2, m1 అంటే 2 × x2 అంటే -7 ప్లస్ 2 / 4 + m1 × 1 × y1 − 2 / 2+1. సింప్లిఫై చేసినట్లయితే 2 × 7 = 14 −14 × 2 = 2/3 2 × 4 = 8 2 × 1 = 2/3 దిస్ ఈక్వల్ టు
ఒకటి మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదంటే మైనస్ 12/3, 8 - 2 = 6/3. 3 table 4 times, 3 table 2 times అంటే -4, 2. Therefore, the required points are 1st point ఏమొచ్చింది -1, 0 అండ్ 2nd point -4, 2 అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, లాంగ్ ఆన్సర్ టైప్ లో ఎక్కువగా ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డూ దిస్. ఈ రెండు కూడా మనకి ట్రైసెక్షనల్ పాయింట్ కి సంబంధించిన అన్నమాట. ఇందులో నేను ఒకటి చేస్తాను, మీరు ఒకటి హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఇది హోంవర్క్ చేయండి, ఇది నేను ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే -3, -5, 2nd point -6, -8. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న కదా ట్రైసెక్షనల్ పాయింట్ అంటే 1:2, 2:1 రేషియోలో డివైడ్ చేసేది. అంటే లెట్ ద టూ పాయింట్స్ బి P, Q. ఓకే, ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తాం, M1:2, M2, 1:2 తీసుకుంటాం. ఇక్కడ మనకి X1, Y1 ఫస్ట్ పాయింట్ ఏమో X1, Y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ ని X2, Y2 అనుకుంటాం. ఓకే, మనకి ఫార్మ్ ఏంటి, PXY=M1X2+M2X1/M1+M2. నెక్స్ట్ M1/2+M2Y1/M1+M2. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే M1 అంటే 1 కదా 1 × x2 - 6 + 2 × -3/1+2. నెక్స్ట్ 1 × -8 + 2 × -5/1+2. సింప్లిఫై చేద్దాం, 6 × 1 = 6 - ఉంది కదా -6, +×-2 = 6/1+2 = 3 అవుతుంది. -8 - 10/3 అవుతుంది. 2 నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే -12/3, -18/3. 3 table 4 times, 6 times అంటే ఏమొచ్చింది మనకి -4, -6 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కేస్ టూ లోకి వెళ్తాం. కేస్ టూ, ఇక్కడ M1:2, M2 ఎంత తీసుకుంటాం మనం, 2:1 గా తీసుకుంటాం. 2:1 సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం, QX, Y = సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ M1 అంటే 2 × x2 - 6 + 1 × -3/2+1. నెక్స్ట్ 2 × −8 + 1 × -5/2+1. సింప్లిఫై చేసినట్లయితే -12 - 3/3, -16 - 5/3. దిస్ ఈక్వల్ సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -15/3 - 21/3 అవుతుంది. 3 table 5 times, 7 times అంటే -5, -7 అనేది 2nd point అవుతుంది అనమాట. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ 1st point ఎంత వచ్చింది మనకి -4, -6 అండ్ 2nd point -5, -7 అన్నమాట. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.